హాయ్ అండి, నమస్తే. స్వీట్ హార్ట్ నవల తరువాయి భాగం. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వినండి ప్లీజ్. శృతికి అర్థమవుతూనే ఉంది, అర్జెంటుగా అతడేదో చర్చించాలి అనుకుంటున్నాడు. వైజాగ్లో పెద్ద కాంట్రాక్ట్ తీసుకోవాలి అనుకుంటున్నాను, అదీ కాకుండా హైదరాబాద్లో మమ్మీ వాళ్ళు ఉండే ఇల్లు ఎక్స్టెండ్ చేయించాలి. మామూలే, అతనిప్పుడు డబ్బు అడగబోతున్నాడు. డబ్బు కోసమే అర్ధరాత్రి నిద్రలేపి హఠాత్తుగా ఇలాంటి చర్చ ప్రారంభించాడు. చూడడానికి అందంగా చాలా సంస్కారవంతుడిలా కనిపించే వ్యక్తి అణువంత ఆత్మీయతను చూపించిన నాడు తన పేరునున్న ఆస్తి మాత్రమే కాదు, ప్రాణాలు సైతం ఆనందంగా సమర్పించేదే. కానీ ఏది, రాక్షసంగా అనుభవించడం, డబ్బు అడగడం తప్ప మరేమీ చేతకాని రౌడి ఎలా అంగీకరించగలదు? ఆమె నిశ్శబ్దం భరింపసఖ్యం కాలేదేమో. పాయింట్ అర్థమైందనుకుంటాను. అయ్యింది అంటే నాకు అర్జెంటుగా 2 లక్షలు కావాలి. కానీ నా దగ్గర అంత డబ్బెక్కడిది? క్యాష్ లేకపోయినా మీ ఊర్లో 2 ఎకరాల భూమి, ఇల్లు ఉన్నాయి. చాలా క్యాష్ కూడా ఉండుండాలి. ఉంది, కానీ ఆ క్యాష్ సంగతి చెప్పడం ఇష్టం లేదు. కానీ అవి నేను అమ్మదలుచుకోలేదని మీకు ముందే చెప్పానుగా. గభాలన ఆమె కంఠం పట్టుకున్నాడు. ఏం చేసుకుంటావు అదంతా? ఆమెకు అరక్షణం పాటు ఊపిరాడలేదు. నిన్నేనే పట్టు మరింత బలంగా బెగదీసుకుంది. జవాబు చెప్పు. ఎప్పుడో చెప్పాను, కానీ అప్పట్లో ఊరుకోను. మీరెప్పుడూ ఊరుకోలేదు. యూ బిచ్, బరబర నేల మీదకి ఈడ్చేశాడు. నీ అంతు చూస్తాను. అయినా సరే సరే అనను. సామంతలో సహనం నశించిపోయింది. చాచి డొక్కలో తన్నాడు. ప్రేవులు మెలితిరిగే బాధ. ఉక్రోషంగా కళ్లల్లో నీళ్లు చిప్పిల్లుతుంటే మూలుగుతున్నట్లుగా అంది. మీరు కొట్టినా చంపినా ఆ స్తమ్మను మీకు పెట్టుబడి పెట్టను. ఏ, ఎందుకని? రేపు నాకు ఆసరా కాగలిగేది అదే కాబట్టి. నా డబ్బు నువ్వు తినడం లేదు, దానికి బదులుగా నన్ను మీరు అనుభవిస్తున్నారుగా. ఆవేశంగా బెడ్డపై చతికిల్ పడిపోయాడు. అంటే నేను నీతో చేస్తున్నది వ్యభిచారమా? కాక, శృతి కళ్ళ నుంచి బొటబొట నీళ్లు రాలుతున్నాయి. మనది దాంపత్య జీవితమా? అలా అని మీకు అనిపిస్తోందా? ఈ ఇంటికి అందమైన పని మనిషి కావాలి. నన్ను సంపాదించుకోగలిగారు. లాంఛనాల కింద 150,000 మా నాన్న చేత ఖర్చు చేయించి నాతో పాటు ఈ ఇంటిని ఫర్నిష్ చేయించారు. ఏం తక్కువైంది మీకు? మగాణ్ణి అని నిరూపించుకోవడానికి నేనున్నాను. మీ మగతనపు అహంకారం ప్రదర్శించుకోవడానికి శల్యమైపోతున్న నా శరీరం ఉంది. అయితే కాదంటావు, ఏ ధైర్యంతో అవునాలి? బ్రతికినంతకాలం ఇలాగే చస్తూ బ్రతుకుతానంటావు? తప్పదు, అది నా తలరాత. అంతకంటే మీ నాన్ననైనా అడగొచ్చుగా. దాంపత్య జీవితం ఓ వ్యాపార బంధంలా భావించే సామంత్ మరో ఉచిత సలహా పారేశాడు. మరి ఆయన బ్రతకాలిగా. సామంత్కి పిచ్చెక్కిపోయింది. చాలా అరేంజ్మెంట్స్ చేసుకుని భార్య దగ్గర డబ్బు కోసం వచ్చాడు. రోజు రోజుకి బలహీనురాలు కావాల్సిన భార్య ఇలా మరింత మొండికేయడం నచ్చలేదు. అసలు ఏ ఆడపిల్లైనా ఇలా మొండికేయగలదు అంటే సామంత్ నమ్మలేకపోతున్నాడు. శృతి అల్టిమేటంలా అన్నాడు, నీకు సరిగ్గా 24 గంటలు టైం ఇస్తున్నాను. అంటే రేపు ఈ సమయానికల్లా నిర్ణయం చెప్పాలి. చెప్పడం కాదు, మీ ఊర్లో భూమి అమ్మేసే నిర్ణయం తీసుకోవాలి. లేదు అంటే జరిగేవి 2. 1, నీ కాపురానికి తిలోదకాలు ఇచ్చి మీ ఊరు పోవడం, లేదా మొండికేసి ఇక్కడే చావుకి సిద్ధపడడం. ఇక నేను సహించను. ఆవేశంగా గది బయటికి వెళ్ళిపోయాడు. శృతి చలించలే భావరహితంగా చూస్తూ ఉండిపోయింది. వెలుగు అందించగల గుండె గదిలోని దీపశిఖ ఎప్పుడూ ఆరిపోయింది. చినుకు చినుకులా కురిసే వానలా అశ్రువుల్ని చిందిస్తూ బ్రతకడం అలవాటైన ఆమెకు రేపు మరేదో అనర్థం జరుగుతుంది అన్న భయం లేదు. ఏ ప్రభాత విపంచికో ఆమె జీవితాన్ని రసరమ్యం చేస్తుందన్న నమ్మకమూ లేదు. అయినా చావాలి అనిపించటం లేదు చాలామంది భార్యల్లా. ముగ్ధంగా స్నిగ్ధంగా 2 పదుల వయసు పేర్చుకుని కలలు కంటూ ఇక్కడిదాకా వచ్చింది ఓడిపోవడానికి కాదు, గెలవాలి అని. ఎప్పటికైనా గెలిచి గట్టిగా బుద్ధి చెప్పాలి అని. ఏం చేయాలో తెలీదు, కానీ ఏదో చేయాలి అనుకుంటుంది ఎప్పట్లాగానే. నాకిదేం నచ్చటం లేదమ్మడు. ఉదయం నిద్రలేవగానే ఉపదేశం ప్రారంభించింది రుక్మిణీదేవి. రాత్రి మా వాణ్ణి బాగా సత్తాయించవటగా
శరీరం నొప్పులతో తూలిపోతుంటే నిభాయించుకుంటూ అంది శృతి. మీ అబ్బాయి చెప్పాడా? చెప్పాడా ఏమిటి? వాడు మొహం చూస్తే తెలీదు. అలాంటప్పుడు నా మొహం చూసి మీరు గుర్తించాలే. ఏమిటి? విసుగ్గా అంది రుక్మిణీదేవి. అదే, డబ్బు కోసం ఆయన నన్ను ఎంతగా హింసించాడు అన్న విషయం. చూడమ్మాయి, మగాడన్నాక డబ్బు అవసరం ఉండదు. చూడండి అత్తగారు, ఆడదన్నాక తనకి కొన్న స్వంత అభిప్రాయాలు ఉండవు. నేను తల్లిని, నా కొడుకు ఆలోచనల్ని నేను సమర్థిస్తాను. అది అసహజం కాదు, ఎందుకంటే పిల్లల కోడి కూడా తన పిల్లల్ని గుడ్డిగా కాపాడుకుంటూ ఉంటుంది. వయసు 45 దాటుతున్నా ఇంకా తను అందగత్తెగానే కనిపించాలి అనుకున్న రుక్మిణీదేవి గారు బిగించి వేసుకున్న బ్రా నైటీలో నుంచి అస్పష్టంగా కనిపిస్తుంది. అంటే నాకు బ్రెయిన్ లేదు అన్నది నీ ఉద్దేశం అనుకుంటాను. అది కాదత్తయ్య, తల్లి పిల్లల్ని సమర్థించడం విశేషం కాదు అంటున్నాను. అయితే తాళి కట్టిన భార్య సమర్థించదంటావు. రుక్మిణీదేవి గారు అంత నిస్త్రాణలోనూ మృదువుగా నవ్వింది. మీ అబ్బాయి నాకు తాళి కట్టి నన్ను భార్యని చేసుకున్నాడే తప్ప నాకు భర్త కాలేకపోయాడు. అంటే నువ్వు భార్యవైతే వాడు నీకు భర్తేగా? 3 పదుల వయసున్న మీ దాంపత్యం మీకు తెలియచెప్పిన నిర్వచనం అదే అయితే నాకు అభ్యంతరం లేదు. కానీ నా ఆలోచనలు వేరు. ఈరోజు కాదు, రేపు కూడా నేను నిబ్బరంగా బతకాలి అంటే నాకు ఆర్థికమైన ఆసరా కావాలి. మేమంతలేము. ఎక్కడ దాగుందో ఒక కన్నీటి బొట్టు నేనున్నాను అంటూ శృతి కంటి కొలకల్లో నిలిచింది. ఉన్నారు కానీ మీకు మీ అబ్బాయి సంతోషమే తప్ప, అది కానీ నాకు నా డబ్బు మీద తప్ప నా మీద ధ్యాస లేదు. నువ్వు తల్లైతే తెలుస్తుంది, ఉద్విగ్నంగా చేతులు జోడించింది శృతి. అలాంటి వారో నాకు అక్కర్లేదు అత్తయ్య గారు, నిర్వికారంగా అంది శృతి. భార్య అంటే పిల్లల్ని కనే యంత్రంలా మీరు భావిస్తున్నారనుకుంటాను. నేను యంత్రాన్ని కాను, చాలా ఆశలతో మీ ఇంట అడుగుపెట్టిన దాన్ని. నేను తల్లిని కానక్కర్లేదు, భార్యాస్థానాన్ని పదిలపరచుకోగలిగితే చాలు. ఇలా మొండికేస్తే అది పదిలపరచుకోగలవు అన్న నమ్మకం నాకు లేదు. నన్ను ఇలా రానిపోనివ్వండి. అసహనంగా కూర్చుండిపోయింది రుక్మిణీదేవి. తమకన్నా తక్కువ స్థాయిలో ఉన్న ఆడపిల్లని కోడలుగా తెచ్చుకున్నది ఇలా చెప్పించుకోవడానికి కాదు, నీ ఇష్టం. అలా నేరమంతా నా మీదకి నెట్టడం కాదత్తయ్యా. మీరు నిజంగా ఆయనకి తల్లి అయితే కాస్త ఓపిక్గా మా దాంపత్య జీవితంలోకి చూడండి. నా జీవితం ఏమిటి అన్నది అర్థం చేసుకోవాలి అని ప్రయత్నించండి. ఏమైంది ఇప్పుడు నీకు? అది నిరూపించుకోవాలి అంటే నేను మీ ముందు నగ్నంగా నిలబడాలి. రుక్మిణీదేవి అవాక్కైపోయింది. ఏ, నా ఒంటి మీద వాతల్లా పరుచుకునున్న మీ అబ్బాయి గారి నిర్వాకం మీకు చూడాలని లేదు? మీకు నాలాంటి కూతురుందే, ఉంటే తల్లి మనసులో నా సమస్యని పరిష్కరించాలి అని మీకు అనిపించడం లేదు? ఇవన్నీ మామూలు విషయాలు. మీరు మీ బిడ్డకి తల్లిలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే రాజసంగా చూసింది రుక్మిణీదేవి. ఈ స్థానంలో ఉన్న ఏ ఆడదైనా ఇలాగే ఆలోచిస్తుంది కాబట్టి. అలాంటప్పుడు ఆత్మాభిమానం గల ఏ ఆడపిల్లైనా భార్య స్థానంలో నిలబడ్డప్పుడు నాలాగే ఆలోచిస్తుందని మీరు అంగీకరించాలి. అంటే భార్యస్థానమే గొప్పదని చెప్పడం నీ ఉద్దేశం అనుకుంటాను. ముమ్మాటికి. వాట్? ఏ ఆశ్చర్యపోతున్నారా రుక్మిణీదేవి గారు? జన్మనిచ్చిన తల్లి స్థానం గొప్పదే కావచ్చు, కానీ 2 తరాల మధ్య వారధిలా నిలబడే భార్యస్థానం మరింత గొప్పది. నీ నుంచి కొత్త నిర్వచనం వింటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు తల్లి స్థానంలో నిలబడ్డారు కాబట్టి. అది చర్చ కాదు. నీతుల నియమాల తాపత్రయాల కత్తుల బోనులో నిలబడి తరతరాలుగా తల్లి స్థానాన్ని గౌరవించే ధ్యేయంతో భార్యస్థానం గురించి హీనంగా మాట్లాడే వ్యక్తులపై శృతి ఇప్పుడిప్పుడే చేయాలనుకుంటున్న తిరుగుబాటు. నిన్నటికి రేపటికి మధ్య సంధికాలంలో ఉషఃకాంతిలా అడుగుపెట్టి అసురు సంధిదాకా సహనంతో సాగిపోవాల్సిన యో యువతి భార్యత్వం గురించి చాలా స్పష్టంగా చెప్పాలి అన్న ఆవేశం. తల్లి కూడా ముందు భార్య అత్తయ్య గారు. చెట్టు ముందా విత్తు ముందా అని కాదు మీరు ఆలోచించాల్సింది, ఎవరి స్థానం ఎంత జటిలమైందో అన్న విషయం. తల్లి పిల్లల్ని ప్రేమించును, అది ప్రపంచానికి కొత్త సందేశం కాదు. ఆవు, మేక, పులి, పాము, మనిషి ఏదన్నా తన పిల్లల్ని ప్రేమిస్తుంది, ఎందుకంటే రూపం ఏర్పరచుకున్నప్పటి నుండి పెంచుకున్న అనుబంధం. భాగ్యనగరంలో ఎన్నో మహిళా సంఘాలకి అధ్యక్షురాలైన రుక్మిణీదేవికి, ఉపన్యాసాలు ఇవ్వడంలో అసాధారణమైన ప్రజ్ఞ గల దేవికి ఇక్కడ శృతి నుంచి కొత్త నిర్వచనం వినాల్సి రావడంతో చాలా ఇబ్బందికి గురైపోయింది. కావచ్చు శృతి,
అసలు వివేకానందుడు కూడా తల్లిస్థానం ఈ దేశంలో గొప్పదని అన్నాడు, కానీ భార్యస్థానం నీచమైంది అని చెప్పలేదుగా. ఆధోక్తిగా ఖండించింది శృతి. మీరు ఇది తిరుగుబాటు ధోరణిగా అనుకున్న మీరే కాదు, మీలాంటి తల్లులంతా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది రుక్మిణీదేవి గారు. ఎక్కడో ఏ తల్లిదండ్రుల నీడలోనో, ఏ అన్నా చెల్లెళ్ల ప్రేమబంధం మధ్యనో 18 ఏళ్ల దాకా పెరిగిన ఓ ఆడపిల్ల ఒక వ్యక్తికి భార్యగా మారాక మరో కొత్తింట అడుగు పెడుతుంది. మనుషులు కొత్త, వాతావరణం కొత్త, తనను దగ్గరకు తీసుకుంటున్న మనిషి కొత్త, అయినా ఇమిడిపోవాలి అనుకుంటుంది. అందులో ఒకరిగా మారి మరో కొత్త తరానికి తను తొలి వ్యక్తిగా మారుతుంది. ఆ ఇంటి గౌరవం, సంస్కారం, ఖ్యాతి పెరగడానికి తను ఆజురాలిగా ఎన్నో బాధ్యతలను మోస్తుంది. తల్లిని తండ్రిని కాదని దూరం వచ్చి అన్నా చెల్లెళ్ల ఆప్యాయత నుంచి దూరం జరిగి తల్లిగా, దాసిగా, చెల్లిగా, భార్యగా రూపాంతరాలను విస్తరించింది. ఆపే, ఇంకా విందల్చుకోలేదు. బహుశా తను కన్విన్స్ అయిపోతున్నాను అన్న భయం కావచ్చు, లేదు తానున్నది అపురూపమైన స్థానంలో ఉన్నానన్న నమ్మకానికి అలాంటి విఘాతం ఏర్పడడం ఆమెకు ఇష్టం ఉండి ఉండకపోవచ్చు. రుక్మిణీదేవి దూకుడుగా పైకి లేచింది. చెప్పు, వాడు అడిగిందేం చేయబోతున్నావు? నీకు త్వరగా డబ్బు సొమ్ముకొచ్చాలి అనుకుంటున్నావా, లేక మీ నాన్నని అడిగి ఆ చర్చ ఆపేద్దాం? అంటే దేనికైనా సిద్ధపడే ఉన్నావన్నమాట. వ్యక్తిత్వం లేని ఆడపిల్లగా తన కోడలు బ్రతకాలి అని కోరుకుంటున్న ఓ స్త్రీ ఇక్కడ తన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలి అని ప్రయత్నిస్తుంటే నిశ్శబ్దంగా ఉండిపోయింది శృతి. ఇంతకన్నా నేను కోల్పోయేదేమీ ఉండదత్తయ్యా, తాత్వికంగా నవ్వింది. మీ ఇష్టం, ఏదన్నా చేసుకోండి. మ్యాగ్నానిమస్, ఆ మాటలన్నది రుక్మిణీదేవి కాదు, బుజ్జి, రుక్మిణీదేవి గారి 18 ఏళ్ల కూతురు. హఠాత్తుగా గదిలోకి ప్రవేశించి శృతి చివరిగా అన్న మాటలకి అభినందనగా చూసి వెంటనే వాక్మెన్ చెవులకు తగిలించుకుంది. జాక్సన్ పాటల్ని వింటూ లయబద్ధంగా అడుగులు వేస్తుంటే రోషంగా బయటకు నడిచింది రుక్మిణీదేవి. ఎందుకో శృతి గుండెల్లో అలజడి ఉధృతమవుతోంది. ఏమిటి, రాత్రంతా నిద్రపోలేదా? సూరి కంఠం వినగానే ఉలికిపాటుగా కళ్ళు తెరిచాడు చందు. మధ్యాహ్నం కావడంతో లంచ్ చేసి తన సీటు దగ్గరే కూర్చుని మాగన్నుగా నిద్రపోతున్నాడు చందు. అదేం లేదు సార్. సరే, వెళ్ళనా సార్? సూరి మేధస్సుపై ఈ మధ్య చాలా గురి ఏర్పడిన చందు రాత్రి నుంచి తనను కలవరపెడుతున్న ప్రశ్న గురించి అడగాలి అనుకున్నాడు. నిజానికి రాత్రంతా నిద్రపోకుండా గట్టిగా ఆలోచించాడు, కానీ ఫలితం లేకపోయింది. ఈరోజు సాయంకాలం శృతికి చెప్పాలి, తను చెప్పింది వినగానే అదిరిపడాలి. అలాంటి జవాబు తెలియాలి అంటే తను అనుభవం చాలదు. ఏమిటి, రెట్టించాడు సూరి. మీతో పర్సనల్గా మాట్లాడాలి, అలా హోటల్కి వెళ్ళి టీ తాగుదామా? హోటల్లో కూర్చుంటూనే అన్నాడు సూరి. ఈ వయసులో అంటే నువ్వున్న వయసులో అబ్బాయిలు సామాన్యంగా కలవరపడేది, మరొకరి సాయం కోరేది ఒకే ఒక విషయంలో, లవ్ అఫైర్. అబ్బే, అదో నీచమైన పనిలా మోహం పెట్టకు. పైగా ప్రేమించబడడానికి అవసరమైన చాలా అర్హతలున్నాయి నీకు. చందు బోలెడంత సిగ్గుపడిపోయాడు. అందంతో పాటు మంచి శ్రోతల్ని ఇష్టపడుతూ ఉంటారు అమ్మాయిలు. నీకు మాట్లాడి ఆకట్టుకునే పరిపక్వత అంతగా లేకపోయినా ఏదన్నా వినగలిగే ఓపిక ఉంది. ఉత్తమ శ్రోతకి ఉత్తమ ప్రేమికుడు అయ్యే అర్హత ఉన్నట్టే అంటారు సైకాలజిస్టులు. కంగారు పడకు, ఉత్తమ శ్రోత క్రమంగా వాక్చాతుర్యాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. నిజమా సార్? పుట్టిన బిడ్డ మాటల్ని నేర్చుకున్నది విన్న మాటల్ని అనుకరిస్తూనే అన్నది సైన్స్. ఐ థింక్ ఈ సత్యం నీకు అన్వయిస్తుంది. సార్, ఎక్కడ ప్రారంభించాలో అర్థం కావడం లేదు. అయినా సూరి మాటలు చాలా ఉద్రేకాన్ని కలిగించాయి. మా ఊళ్ళో నాకు మంచి ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నాకు చాలా ఆత్మీయుడు. వాడిని ఓ అమ్మాయి అడిగిన ప్రశ్నని వాడు నాకు రాశాడు. ఆ జవాబు మీ నుంచి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. టీ సిప్ చేస్తూ వింటున్నాడు సూరి. పెళ్ళైన ఓ అమ్మాయి ఉంది, ఆమె పేరు ఎక్స్ అనుకుందాం. ఆమె చాలా సమస్యల మధ్య నలిగిపోతుంది మా వాడితో, పరిచయం పెరిగింది మా వాడితో. వెల్, ఆ ప్రశ్న ఏమిటో చెప్పు. నేను గంటలో చనిపోతున్నాను, నాకున్న ముఖ్యమైన ఆత్మీయులు మీరొక్కరే అయితే, ఆ చివరి గంటలో మిమ్మల్ని మాత్రమే కలుసుకునే అవకాశం ఉంటే నేను మీతో ఏం మాట్లాడతాను, ఎలా గడుపుతాను, ఇది ప్రశ్న. సూరి చూసిన చూపులు క్షణంపాటు ఆందోళనకి గురిచేశాయి. సో ఈ ప్రశ్నని ఎక్స్ అనబడే యువతి తన స్నేహితుడితో అందన్నమాట, పైగా ఆమె పెళ్ళైన ఆడది. వెల్ మిస్టర్ చందు,
ముందు నాదో ప్రశ్న, బ్యాంకులో ఎంతమంది ఉండగా నన్ను మాత్రమే ఎందుకు ఎన్నుకున్నావు? మీరు మాత్రమే చెప్పగలరు అని? అబద్ధం. నన్ను మించిన మేధావులు అక్కడ చాలామంది ఉన్నారు, ఉంటారు. ఉండుండొచ్చు, కానీ నాకు పరిచయం ఉన్న తెలివైన వ్యక్తి మీరు. అంటే? క్షణమాగి అన్నాడు. మీకు ఇంటిమేట్ జోన్లో ఉన్న మనిషి నేను. అదీ కాకుండా మీ ఊహలో నేను జవాబు చెప్పగలిగేవాడిని. థియరీ ఆఫ్ లవ్ కూడా ఇదే చందు. ప్రపంచంలో చాలామంది చాలా అర్హతలు గల వాళ్ళు ఉన్నా మనం మన ఆలోచనలను షేర్ చేసుకునేది ఏ ఒక్కరో ఇద్దరో మాత్రమే. అంటే మన జడ్జిమెంట్ ప్రకారం మనం అవతలి మనిషిని ఇష్టపడడం తప్ప ఆ వ్యక్తి అర్హతలతో కాదు. చందు అర్థం కానట్లు చూశాడు. ఎస్ మిస్టర్ చందు, నీకు కొన్ని స్థిరమైన అభిప్రాయాలు, అభిరుచులు ఉంటాయి. వాటిని నువ్వు బలంగా ఇష్టపడుతూ ఉంటావు. సరిగ్గా అలాంటి అభిరుచులు గల మనిషినే నువ్వు వ్యక్తిగతంగా ఇష్టపడతావు. అంటే మనం ప్రేమించేది ముందు వ్యక్తుల్ని కాదు, మనం ఇష్టపడేవారిలోని సుగుణాల్ని. ఆ తర్వాత అది వ్యక్తికి విస్తరిస్తుంది. ఇంకా నిజంగా చెప్పాలి అంటే నీ అభిరుచుల్ని ప్రేమించే మనిషినే నువ్వు ప్రేమిస్తావు. దీన్ని ఇంటిమేట్ లవ్ అంటారు. ఈ ప్రేమల్లో ఫ్రెటర్నల్ లవ్ అని కూడా ఉంది. కాకపోతే అది వ్యక్తికి పరిమితం కాదు, వ్యవస్థకి చెందింది. అంటే దేశాన్ని ప్రేమించడం లాంటిది. మహాత్ములు అంటారే, వాళ్ళకు సంబంధించింది. నిజంగా ఉత్తమ శ్రోతలాగే వింటున్నాడు చందు. చెప్పొచ్చేది ఏమిటంటే, నువ్వు నన్ను ఈ ప్రశ్న వేసింది నీ అభిరుచుల్ని నేను గౌరవిస్తాను అన్న నీకున్న నమ్మకాన్ని ప్రేమించి తద్వారా నన్ను ఇష్టపడి, అవునా? అవును సార్. సూరి విశ్లేషణ అప్పటికి అర్థమైంది. అలాగే ఆ ఎక్స్ కూడా మీ స్నేహితుడిని ఇష్టపడే అలాంటి ప్రశ్న వేసిందన్నమాట. చందు ఉత్సుకతగా వింటున్నాడు. మరి కాస్త లోతుకి విశ్లేషిస్తే ఆ ఎక్స్కి, పైగా పెళ్ళైన ఆడదయ్యుండి కూడా నీ స్నేహితుడే అతిముఖ్యుడు అయ్యాడు అంటే ఆమె ఇంటిమేట్ జోన్లోకి ప్రవేశించిన వ్యక్తిగా అతన్ని గుర్తించిందన్నమాట. ఆమె మరణానికి ముందు మిగిలిన గంటలో అతన్ని మాత్రమే కలుసుకునే అవకాశం ఉంది అంది. ఆమె కోరన్నాడు ఎవరిని కలుసుకోదు, కలుసుకునే అవకాశము తీసుకోదు. అలాగే ఆ గంట ఒంటరిగా గడిపి తనువు చాలించేయొచ్చు. అలా కాకుండా అతన్ని కలుసుకునే అవకాశం ఉంది అంటూ తన ఇష్టాన్ని పరోక్షంగా వ్యక్తం చేసింది. సో దీనికి చాలా థియరీలున్నా ఆ చివరి గంట అతడితో ఏకాంతంగా కలుసుకోవాలి అని బలంగా కోరుకోవడం అన్నది బహుశా మనసుకో లేక శరీరానికో ఓదార్పు లాంటిది కోరి కావచ్చు. అంతేనంటారా? చిత్రమైన ఉద్విగ్నతకి గురవుతున్నాడు. ఖచ్చితంగా అదే అయ్యుంటుంది అన్నది నా అభిప్రాయం. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఆమె అదే ఆ ఎక్స్ ఎవరన్నా కానీ చాలా ఇంటెలిజెంట్ లేడీ. ఓ స్వప్నం లాంటి స్థితిలో చందు పైకి లేచాడు. బ్యాంకులో తన సీటుకు చేరుకుంటూ ఉండగా అన్నాడు సూరి. ఆ స్థితిలో ఉన్న అమ్మాయికి ఓదార్పు కావడం తప్పు కాదు. రాస్తాను. ఎవరికి? నా స్నేహితుడికి. పాల్హాన్ అనే మనోవైజ్ఞానికుడి పుస్తకాలు నా దగ్గర చాలా ఉన్నాయి, ఇస్తాను చదువు. దేనికి సార్? నీ అంతటి నువ్వుగా ఆలోచించి అమ్మాయికి చెప్పడానికి. చందు తొట్టుపడ్డాడు. నేను చెప్పడం ఏమిటి? ఈ సమస్య నీది కాకపోతే తీరుబాటుగా సాయంకాలం అడిగేవాడివి చందు. అంతలా అలజడి పడిపోతూ ఉదయం నుంచి నిభాయించుకుని లంచ్ టైంలో వెంటాడేవాడివి కాదు. సార్ తప్పకుండా ఇది నువ్వు సాయంకాలానికల్లా చెప్పాల్సిన జవాబై ఉంటుంది కదూ. ముచ్చెమటలు పోసిన చందు చూస్తూ ఉండగానే సూరి తన సీటు దగ్గరికి వెళ్ళిపోయాడు. సూరి మేధస్సుకు ఎంత అప్రతిభుడయ్యాడు అంటే చందు దృష్టిలో సూరి మరీ పెరిగిపోయాడు. ఆ సాయంకాలం దాకా చాలా ఆతృతగా ఎదురు చూసిన చందు బ్యాంకు నుంచి బయటకు రాగానే శృతికి ఫోన్ చేశాడు. ముందు ఇంటి నౌకరు రామయ్య లైన్లోకి వచ్చాడు. అయ్యగారిని పిలవమంటారా అనేసరికి నీరసపడిపోయిన చందు శృతి గురించి అడగలేదిక. ఆ రోజు కలుసుకునే అవకాశం చేజారిపోయినట్టయి కలవరపడిపోతూ ఫోన్ కట్ చేశాడు. ఆ రాత్రి అపరాత్రి దాటిన తర్వాత ఇంటికొచ్చిన సామంత్ సరాసరి శృతి గదిలో అడుగుపెట్టాడు. ఏమాలోచించావు? వధ్యశిలపై బలిపశువులా చూసింది శృతి. అంతసేపు చాలా ఆందోళనగా గడిపినట్లు ఆమె ముఖ కవళికలు స్పష్టం చేస్తున్నాయి. మాట్లాడమే. ద్వారం మూసేశాడు. మారణకాండ మొదలు కాబోతుంది అని తెలుసు. అయినా గుండె చెక్కబట్టుకుంది శృతి. సారీ అంది నెమ్మదిగా. అసలే మృగం, పైగా తాగుంది. బలంగా జుట్టు పట్టుకుని ఆమె తలని గోడకేసి గుద్దాడు. మెదడు నరాలు ఖడేల్మన్నాయి. తూలి నేలపై పడుతున్న ఆమెను ఒడిసి పట్టుకుని క్షణాల్లో వివస్త్రణ చేశాడు.
ఆ తర్వాత జరిగేదేమిటో ఆమెకు తెలుసు. శక్తిని కూడగట్టుకుని పక్కకు జరిగింది. అయినా రాక్షసత్వం వెల్లువల ఆమెను చేరుకుంటుంది. వద్దు, నన్ను ముట్టుకోవద్దు. కళ్ళ నుంచి నీళ్లు రాలుతుంటే ఉక్రోషంగా అరిచింది. దూరం జరిగిన శృతిని చూస్తూ సిగరెట్ వెలిగించుకున్నాడు. మర్యాదగా రాయలా? ఒక్కో అడుగు ముందుకేస్తుంటే బెడ్ వారగా జరిగింది వణికిపోతూ. నిన్నే సభ్యతను మరిచి బజారు భాష వాడుతున్నాడు. నన్ను ముట్టుకోవద్దు. కొత్త స్లోగన్ మొదలుపెట్టామే. రెండు నంగల్లో బెడ్పై నుంచి ఆమెను చేరుకుని సిగరెట్తో ఆమె చెంపపై కాల్చాడు. కెవ్వుమంది. ఎలా ఉంది? విసురుగా నేలపైకి నెట్టాడు. బ్లౌజ్ చిరిగిపోయింది. ఆల్ఫ్ పర్వతాలపై అధిరోహించిన ఉన్మాదం అతనిలో. గుండెలపై ఎర్రగా వెలుగుతున్న నిప్పురవ్వలు. మరో ఆర్తనాదం. కుమిలిపోతున్న లావణ్యం. పీలికలు కాబోతున్న యవ్వనం. దుఃఖం, బాధ, నెలల తరబడి పేరుకున్న ఉక్రోషం. మెదడు నుంచి చేతుల దాకా, చేతుల నుంచి కంటి భాగానికి, అక్కడి నుంచి ఆమె కాళ్లను చేరుకుంది. అంతే, నేలకి రెండడుగుల ఎత్తున ఎగిరిపడ్డాడు. బిచ్. ఆ క్షణంలో కూడా అమ్మ అనలేదు సామంత్. రెండు కాళ్ల మధ్య చేతులుంచి నేలపై మెల్తిరిగిపోతున్నాడు. ఆ స్థితిలో కూడా ఆమెను మరేదో చేయాలన్న ఊపుతో శక్తిని కూడగట్టుకుంటున్నాడు. నువ్వు? సారీ సామంత్, నా సహనం నశించిపోయింది. నిన్ను? ఏమి చేయలేవు, ఎందుకంటే నేను ముందే జాగ్రత్త పడ్డాను కాబట్టి. ఉద్విగ్నంగా చూశాడు. ఎస్ మిస్టర్ సామంత్, నాకేమన్నా జరిగితే నీ కథ ముగిసేటట్టు నేను ముందుగానే పోలీసులకు తెలియచేశాను. ఆశ్చర్యపోకు, నేను ఇంతకాలం నీ దగ్గర బానిసగా పడున్నది ఈ పని ఎప్పుడో చేయలేక కాదు. ఎప్పటికైనా నువ్వు మారకపోవు అన్న నమ్మకంతో ఈరోజు పూర్తిగా తెలిసిపోయింది. అందుకే ఇక నుంచి నీ దగ్గర ఇలాగే ప్రవర్తించాలి అనుకుంటున్నాను. నిన్ను చంపినా ఆ తిరుగుబాటుని జీర్ణించుకోలేకపోతున్నాడు. నన్ను నేను కాపాడుకోగలనే. ఉక్రోషంగా నవ్వింది. ఇలా బెదిరించి అదుపు చేయడానికి నేను చదువులేని దాన్ని, ఆర్థికంగా బలహీనురాలిని అయిన ఆడపిల్లను కాను సామంత్. కావాలి అంటే నా శరీరంపై నువ్వు ప్రదర్శించిన శాడిజం బొబ్బల్ని సిగ్గు విడిచి ప్రపంచానికి చూపించగలను. నీ పరువుని తీసి చాలామందికి లేని సాహసాన్ని ప్రదర్శించగలను. ఎంత బరి తెగించావు? లేవడానికి ఇంకా శక్తి చాలడం లేదు. తప్పదు సామంత్, ఎన్నాళ్ళని సహనం చూపించేది? అంటే ఇక నుంచి మన మధ్య శారీరకంగా ఏ సంబంధమూ ఉండదు. చేయి చేసుకుంటే తిరిగి నేను నీ పద్ధతిలోనే డీల్ చేయాల్సి ఉంటుంది. అతడిలో అనూహ్యమైన సంచలనం. ఎస్ మై డియర్ హబ్బీ, ఏడడుగుల నడక అంటే అర్థం ఏడు జన్మల పాటు నీకు అందించాల్సిన పడక సుఖానికి కాంట్రాక్ట్ కాదు. క్రూరంగా అనుభవిస్తున్న ఒంటిని అడ్డుకునే వెన్నెల గంధంలా నిన్నటిదాకా అనిపించిన శృతి ఇప్పుడు ఎండిన రుధిరపు మరకల ఉద్రేకాన్ని ప్రదర్శిస్తోంది. ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి స్థితిని ఎదుర్కోవాల్సి రావడం తప్పదని తెలియని సామంత్ ఇక తన ఆఖరి అస్త్రాన్ని ప్రయోగిస్తూ అన్నాడు. ఇక నీకు ఇంట్లో స్థానం ఉండదు. అదే, నా భార్యగా బ్రతకనప్పుడు నీకు ఇక్కడ ప్లేస్ లేదు. భార్యగా బ్రతకాలి అంటే భర్త పైశాచికత్వాన్ని భరించటం కాదు. నేను అలాగే ప్రవర్తిస్తాను. అయితే నేను ఇలాగే ఎదురు తిరుగుతూ ఉంటాను. తట్టుకోలేకపోతున్నాడు. ఏమిటి నీ తలబిరుసు? ఆగు సామంత్, లేకపోతే ఇలాగే పోలీసుల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళను కొనగలననుకోకు. పోలీసుల దగ్గరికి వెళ్ళడం అంటూ జరిగితే పత్రికలకు తెలియచేస్తాను. స్త్రీ విమోచన సంఘాలకి మీ నిర్వాకం తెలియచేస్తాను. రాస్కెల్, ముందు బయటకు నడు. అసంభవం సామంత్, ఇప్పుడే నిర్ణయించుకున్నాను. ఏమని? నువ్వు విడాకులు ఇస్తాను అన్నా నేను పుచ్చుకోను. ఇక్కడే ఉంటాను. నీకు సుఖం లేకుండా చేస్తాను. ఎందుకంటే మొగుడితో కలిసే నా కూతురు బ్రతికి ఉంది అని నా తండ్రి కూడా అనుకోవాలిగా. నేను? ఉన్మాదిలా కంపించిపోతున్నాడు. నువ్విక్కడే ఉన్నా నీకు తిండి ఎవడు పెడతాడు? అక్కర్లేదు, నా తిండికి నేను ఏర్పాటు చేసుకుంటాను. ఎలా? నా ఆస్తి ఉందిగా. యూ బిచ్, జుట్టు పట్టుకున్నాడు కానీ పూర్వపు బలాన్ని ప్రదర్శించలేకపోతున్నాడు. నీకు మూడింది. లేదు సామంత్, మరోలో బ్రతికే మూడొచ్చింది. ఆ క్షణంలో ఆమె ఏం ఆలోచిస్తుందో, ఎంత కర్కశంగా తన దాంపత్య జీవితంపై కసి తీర్చుకోవాలి అనుకుంటుందో అతడి ఊహకు అందలేదు. సామంత్ బయటకు వెళ్ళగానే నిస్త్రాణగా కూర్చుండిపోయింది. చాలా త్వరలో ఓ కొత్త జీవితానికి తన శ్రీకారం చుట్టాలి. సామంత్ ఊరుకోవడం తెలుసు, కానీ మానసికంగా అతన్ని నిర్వీర్యుణ్ణి చేయాలి.
నిన్న మొన్నటిదాకా బ్రతుకు చాలించాలి అన్న ఆలోచన ఏమన్నా ఉంటే అది శాశ్వతంగా చెరిగిపోయిన చివరి క్షణం ఇది. ఉదయం లేచేసరికి సామంత్ లేడు. అత్తయ్య బుజ్జి ఇద్దరూ కనిపించలేదు. చెప్పా చేయకుండా వెళ్ళిపోయారు. టేబుల్పై ఓ ఉత్తరం కనిపించింది. సామంత్ రాసింది కాదు, ఆడపడుచు బుజ్జి రాసింది. అది ఇంతకాలానికి నిన్ను అభినందిస్తున్నాను వదినా బుజ్జి అంటే సామంత్ అప్పుడే జరిగింది తల్లిదాకా చేరేశాడు అని అర్థమైపోయింది. రాత్రి 9 గంటలు కావస్తూ ఉండగా శృతి ఇంట్లో అడుగుపెట్టాడు చందు. సామంత్ ఇంట్లోనే ఉన్నాడా? ఎందుకో గగుర్పాటుగా ఉంది. వెళ్లాల్సిన రోజు కాక 3వ రోజు వచ్చాడు చందు. కాదు, రప్పించబడ్డాడు. మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్ చేసింది శృతి రమ్మని. అది రాత్రి 9 గంటలకి. అమ్మగారు మేడ మీద ఉన్నారు, చెప్పాడు నౌకర్ సీతారామయ్య. శరీరం సన్నగా ప్రకంపిస్తుంటే బలాన్ని కూడగట్టుకుంటూ మెట్లెక్కాడు. నెమ్మదిగా, చాలా నెమ్మదిగా బెడ్రూమ్ ద్వారం తెరిచాడు. వెల్కమ్. అతడి కోసమే నిరీక్షిస్తున్నట్లుగా అలంకరించుకుని ఉంది శృతి. ఆమె కూడా మునిపట్లా లేదు. అసాధారణమైన అంతర్మథనంతో నలిగిపోతూ కిటికీ వార నుంచి కదిలింది. కూర్చోండి. ఏమిటి అదోలా ఉన్నారు? అలా అనిపిస్తోందా? ఆహా, తత్తరపడ్డాడు, కనిపిస్తున్నారు. అదోలా నవ్వింది. ఆలోచించారా? ఏమిటి? నా ప్రశ్నకి జవాబు. చెప్పండి. గొంతులో ఏదో అడ్డం పడినట్లయింది. ఆ క్షణం దాకా చెప్పగలను అనుకున్న జవాబు హఠాత్తుగా ఆలోచనల నుంచి జారిపోయింది. దగ్గరగా, చాలా దగ్గరగా వచ్చి నిలబడింది. ఆ చెంప మీద సామంత్ కాల్చిన గుర్తు గురించి అడగబోతూ ఆగిపోయాడు. ఆహా, మొన్న లేదుగా, ఇప్పుడు ఎందుకలా కంగారు పడుతున్నావు చందు? నువ్వు నాకు స్నేహితుడివి కదూ, ఏకవచనంతో సంబోధించింది. అతని తల వాలిపోయింది. సూరి చెప్పిన దాన్ని బట్టి చాలా ఆత్మీయుడైన స్నేహితుడును. నా ప్రియమిత్రుడు నాలాగే ధైర్యవంతుడై ఉండాలి. నా విషయంలో చాలా అభిమానాన్ని ప్రదర్శించాలి. ఇంకా తల పైకెత్తలేదు అతను. అందుకే అడిగాడు ఆ చెంప మీద. అది మాత్రమే కాదు చందు, అలాంటి గుర్తులు చాలా ఉన్నాయి. క్షణం విరామం. ఇటు చూడు. అప్పుడు తలపైకెత్తాడు చందు. ఎక్కడో విస్ఫోటనం, రాత్రి గుండెలపై లేచిన మంటలు, పగిలిన సముద్ర అంతర్భాగంలో అంటుకున్న బడభాగ్ని. శృతి చేతులు అతడి భుజాలను తాకాయి. సంఘపు కట్టుబాట్ల నుంచి దూరంగా జరిగిన సాంప్రదాయాల రక్షక భటుల్లా కనిపిస్తున్న శృతి గుండెలు, నెత్తురొలికిన దాంపత్య చరిత్ర పుటల్లో చందమామపై మచ్చల్ల, స్వప్నాల పుష్పాల కాంతులునే శృతి అనచ్ఛాదిత శరీరంపై కమిలిన గుర్తులు. ఆమె మరింత చేరువైంది. అది తాపమో, మౌనంగా వినిపిస్తున్న యవ్వన విన్నపమో, తను కావ్యాల అక్షరమాల అందంగా అతడి పెదవులపై నర్తిస్తుంటే ముందు చేష్టలుడిగుండిపోయాడు. నిగ్రహం సడలిందేమో. అమాంతం ఆమెను పైకెత్తుకున్నాడు. నరాలు చిట్లిపోతున్నంత తమకం. బెడ్దాకా వెళ్లే సహనం లేదు. నిస్సత్తుగా నేలపైకి జారిపోయిందామె. శృతి కళ్ళ నుంచి నీళ్లు రాలుతున్నాయి. జీవితపు మైదానంపై ఆ క్షణం చేసుకున్న తిరుగులేని ఓడంబడికల, ఎండమావుల్లాంటి సుఖాల కెరటాలు పండగలు చేసుకుంటున్న అనుభూతితో, అందమైన హరివిల్లు 7 రంగులుగా విడిపోయి ఇంటిని ధనస్సుగా మార్చి ఓడిస్తుంటే, కాంక్ష మధుర కాశ్మీర అంబరంలా అతన్ని తప్పుకుంటూ కళ్ళని అరమోడ్పులుగా మార్చింది. అంధకారపు సముద్రానికి ఆవలి ఒడ్డున నీ రూపం. అందుకోలేని నా చూపుకి ఆశ ఆశగా సోకింది. రా, ప్రశ్నించే నా మనస్సుతో నీ చల్లని చేతిలో నిమురుకో. రా, నా కనురెప్ప మూయగా నీ మెరుపు వీణ మెల్లగా మీటుకో. కమ్ముకుంది నాలో భయంలో కలిసిన ధైర్యం. ప్రవహించింది నాలో తీరం లేని రజతనాదం. ఇప్పుడే నీ నవ్వు నా గుండె కింద వినపడింది. తిలకు గుండె కింద పువ్వులా నవ్వులా అతడి కింద నలిగిపోయిందామె. బడలికగా ఆగాడు చందు. సాధికారకంగా, కామసమధికోత్సంగా క్షణంపాటు ఆమె కళ్ళల్లోకి చూశాడు. అలాగే మగతగా థ్యాంక్ యూ అందామె. దేనికి? మానభంగానికి, మధురానుభవానికి తేడా చెప్పినందుకు. అతని మనసులో చిరుగర్వం. అది నా పెళ్లి రోజున. వాట్? అవును చందు, ఈరోజు నా పెళ్లి రోజు. గిల్టీగా పైకి లేచాడు. అతని భుజంపై తలానించింది. బాధపడుతున్నావా? దేనికి? బాధ కాదు. ఆ క్షణంలో సహజమైన న్యూనతాభావంతో నేలచూపులు చూస్తున్నాడు. ఇలా ఓ పెళ్ళైన ఆడదానితో సంబంధం పెట్టుకున్నందుకు.
జవాబు చెప్పలేదు. ఇది తప్పే అయితే అది నీది కాదు, నాది. నాది కూడా. నువ్వు బలవంతం చేసి తీసుకోలేదే. శృతి, మీ మీద బహువచనం మానయ్, నవ్వింది మృదువుగా. ఇంత జరిగాక మీరు అని మనం సంబోధించుకోవడం ఎబ్బెట్టుగా ఉండదు. మాట్లాడు, ఏదో చెప్పబోతున్నావు. అదే, నీ మీద నాకు కోరిక ఉంది, లేకపోతే ఇంత సులభంగా నీకు దగ్గరయ్యేవాడిని కాదు. ఆ విషయం నాకు తెలుసు. ఎలా? నాతో మాట్లాడేటప్పుడు సూటిగా నా కళ్ళలోకి చూడలేకపోయేవాడివి. అది చాలు నీకు అలాంటి కోరిక ఉంది అని తెలుసుకోవడానికి. మొన్నెప్పుడు అన్న వాక్యాల్ని మళ్ళీ రిపీట్ చేసింది. అందుకే అలాంటి ప్రశ్న నన్ను అడిగావనుకుంటాను. షార్ప్గా ఆలోచిస్తున్నావు, మరి జవాబు అడగలేదే. ప్రాక్టికల్గా చెప్పేశావుగా, కమాన్. టాయిలెట్లోకి నడుస్తూ బలవంతంగా లాగింది. ముందు నువ్వు వెళ్ళు. కలిసి రావడానికి సిగ్గా తల పంకించాడు తల వంచుకుని. పర్వాలేదు, ప్లీజ్. మీ వారు రారా? వద్దు చందు, హఠాత్తుగా వివర్ణమైపోయింది. ఏ వ్యక్తిని మర్చిపోవాలి అని నీకు దగ్గరయ్యానో అతన్ని గుర్తు చేయకు. సారీ. ఆమె టాయిలెట్కి వెళ్ళొచ్చేదాకా ఆలోచనల్లోకి జారిపోయాడు. జీవితంలో ఇలాంటి అనుభవం అతనికి తొలిసారి. అయినా తొట్టుపడలేదు. శృతి అంతగా సహకరించినందుక. ఒకనాడు కొన్ని వందల మంది విద్యార్థులు కాలేజ్ బ్యూటీగా ఆరాధించే శృతి తనకిప్పుడు ప్రియురాలు. ఎంత గర్వంగా ఉందని. దీన్ని ఏమంటారు? ప్రేమ, కామమా? వెళ్ళిరా. చెరువుగా కూర్చుని సంజ్ఞ చేసింది తొందరగా. ముత్యాల శృతి నుదుట పేరుకున్న స్వేదబిందువుల్ని చూస్తుంటే మళ్ళీ దగ్గరికి లాక్కోవాలి అనిపించింది. కానీ ధైర్యం చేయలేకపోయాడు. చందు టాయిలెట్కి వెళ్ళొచ్చేసరికి ఫ్లాస్క్లో హార్లిక్స్ని గ్లాస్లోకి వంపి అందించింది. ముందే తయారు చేయించుంచావా? అవును. పడుకునే ముందు తీసుకుంటావా? ఆహా, ట్రాంక్విలైజర్స్ వేసుకున్నాక. అంటే నిద్రమాత్రలు కదూ. బెడ్పై వెళ్ళకిలా పడుకుంటూ అంది. అవును. ముందు నుంచి నీకు అలవాటా? పెళ్ళైన దగ్గర నుంచి. నిద్ర పట్టక? దాంపత్యం సవ్యంగా ఉంటే ఆడదానికి అదే మంచి మొత్తునిస్తుంది చందు. నాకు అదో పీడకల. పక్కన కూర్చోవడానికి తటపటాయిస్తుంటే ఇలారా లాక్కుంది ఉద్విగ్నంగా. రాయిలా ఏమిటి? తను రాతి విగ్రహంలా ప్రదర్శిస్తున్నాను అనుకున్నాడు అనుమానంగా. నేనన్న రాయిలాకే అర్థం ఇటురా అని. శరీరంలో వేడి సెగలు రగులుకుంటుంటే చాలా నిగ్రహించుకుంటున్నాడు శృతి సమీపంలో కూర్చున్న చందు. కాలేజీ రోజుల్లోనూ నన్ను ఇష్టపడేవాడివా? నేనే కాదు, చాలామంది. నేనడిగింది నిన్ను. ఇష్టం కాదు, ఆరాధించేవాణ్ణి. రెండిటికీ తేడా ఏమిటి? మొహం అదోలా పెట్టడం కాదు, ఆలోచించి చెప్పాలి. గుడికి వెళ్ళాలి అనిపించేది ఇష్టం. గర్భగుడిలో అడుగు పెట్టాక పూజించటం ఆరాధన అనుకుంటాను. నవ్వేసింది. పర్వాలేదు, ఒక్క అనుభవంతో నీకు పోయెట్రీ వచ్చేసింది. నమ్మలేకపోతున్నాను శృతి. ఏమిటి? నీకు నేను ఇంత దగ్గర కావటం. బలంగా పైకి లాక్కుందామే పరవశంగా. నా స్థితి అలాగే ఉంది. చెప్పు, ఆ రోజుల్లో నాలో ఏం చూసి ఎక్కువ ఇష్టపడేవాడివి, అదే ఆరాధించేవాడివి? నీ అందం. ఇంకా స్పష్టంగా చెప్పాలి. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే నీ కళ్ళు. ఇంకా? నీ చెంపలు. ఇంకా? నీ జడ. ఆ జడ పారాడే. ఆపేయ్. బిడియంగా ఆమె కళ్ళు అర్ధనిమీలితాలయ్యాయి. మరి ఈరోజు? అన్నీ. అదే, అన్నీ నా సొంతమైపోయాయిగా. పర్వాలేదు, చాలా ఇంప్రూవ్ అయిపోయావు. మోచేతిని కళ్ళపై ఉంచుకుని చాలాసేపటిదాకా తను ఇక నిగ్రహించుకోలేనని తెలిసిపోయినట్టుంది ఆమె పైకి జరిగాడు. ఆమె వారించలేదు. మరోసారి ఉన్మాదిలా కాదు, మరో మరపురాని అనుభవం అంత సున్నితంగా ఆమెను ఆక్రమించుకుంటూ చూశాడు. శృతి కళ్ళ నుంచి నీళ్లు రాలుతున్నాయి. కంగారు పడ్డాడు. ఏడుస్తున్నావా? ఆహా, ఆలోచిస్తున్నాను. ఏమిటి? ఇప్పటి అనుభవం గురించి. కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయాడు. పెళ్ళైన ఏ ఆడది కోరుకోకూడని అనుభవం ఇది. ఎన్ని కళలతో దాంపత్య జీవితంలో అడుగుపెట్టింది గుర్తుకొస్తుంటే నా కథలో ఈ మలుపు కాస్త ఆందోళన పెడుతున్నట్లుగా ఉంది చందు.
అతన్ని సంతృప్తిపరచాలి అని నా స్వాభిమానాన్ని చాలా వరకు చంపుకున్నాను. ఓడిపోయాను. ఓడిపోతూనే ఏ రోజుకైనా నా స్థానం పదిలపరచుకోవాలి అని ప్రతిక్షణము ప్రయత్నించాను. ఇప్పుడు తప్పు చేశాను అని బాధపడుతున్నావా? చచా, చందు చెంపల్ని స్పృశిస్తూ నవ్వింది. ఊరికినే అన్నానలా. ఊరికినే కాదు, నువ్వు మానసికంగా నలిగిపోతున్నావు. చాలా నలిగాకే నీకు దగ్గరయ్యాను. అంటే నా మీద ఇష్టంతో కాదా? అలా చెప్పి నన్ను నేను మందలించుకోలేను చందు. ఒకవేళ నా భర్తే నేను కోరుకున్న స్థానంలో కాకపోయినా నన్ను అణువంత ఇష్టపడే మనిషిగా నాకు అనిపించుంటే ఇన్నేళ్ల అంతర్మథనం ఉండేది కాదు. ఈరోజు నీతో ఇలాంటి సంబంధం పెట్టుకునే అవసరమూ ఏర్పడేది కాదు. అతని గుండె కలుక్కుమంది. అంతకన్నా నిన్ను చూడగానే నువ్వు కావాలి అనిపించింది చందు అంటే కాస్త సంతృప్తి పడేవాడేమో. అఫ్కోర్స్ ఇలాంటి అపరాధ భావం ఆదిలో తప్పనిసరేమో. ఏ, అలా చూస్తున్నావు? అతని ముఖంలో ఉక్రోషం ఆమెకు చూడముచ్చటగా ఉంది. అంటే నా మీద నీకు ప్రత్యేకమైన అభిమానం లేదన్నమాట? అభిమానమే తప్ప ప్రత్యేకమైన అభిమానం అంటూ ఇప్పటికింకా ఏర్పడలేదు చందు. బహుశా ఇక ముందు ఏర్పడుతుందేమో నాకు తెలీదు. ఓ నిజం చెప్పనా? తల వంచుని సీరియస్గా అన్నాడు. చెప్పు. ఏమనుకోవుగా? పర్వాలేదు, చెప్పు. అదిగో చంటిపిల్లాళ్ళా, చెప్పమంటుంటే మనకి బాగా తలనొప్పిగా ఉంటే ఏం చేస్తుంటాం? అమృతాంజనం రాసుకుంటాం అన్నాడు ఠక్కున. ఆ తర్వాత ఏమవుతుంది? నొప్పి తగ్గిపోతుంది? కాదు, తగ్గినట్టు అనిపిస్తుంది. అవును చందు, నిజానికి అది నొప్పి తగ్గించదు, నొప్పిని మించిన ఇరిటేషన్ సృష్టిస్తుంది. ఆ కెటరిక్ ఇరిటేషన్లో అసలు నొప్పి తగ్గినట్లుగా అనిపిస్తుంది. క్షణమాగింది. పెళ్ళైన ఆడది వెతుక్కునే ఇలాంటి ఆనందాలు అంతే. చందు ఎంత హర్ట్ అయ్యాడో అతని ముఖకవళికలే చెబుతున్నాయి. ఇది చాలా సహజమైన అనాలిసిస్ చందు. నీ సంతృప్తి కోసం అబద్ధం చెప్పలేదు. కేవలం ఒక్క అనుభవంతో చాలా అధికారం సంపాదించావనుకున్న చందు అసహనంగా అన్నాడు. ఒకవేళ నేను పరిచయం కాకపోతే? బహుశా మరో మగాడు పరిచయం అయ్యేవాడు. చందు రక్తప్రసరణ క్షణంపాటు స్తంభించిపోయింది. అంటే నీకు ఏ మగాడైనా ఒకటేనా? అదిగో అప్పుడే అసూయపడిపోతున్నావు. పెదవులతో అతడి చెంపల్ని స్పృశించింది. కొందరు స్త్రీలకి కొన్ని రకాల అభిరుచులుంటాయి చందు. అలాంటి అభిరుచికి దగ్గర కాగల మగవాడు తారసపడితే తప్ప తను దగ్గర కాదు. అలాగే నేను కూడా. బహుశా నువ్వు నాకు కనిపించకపోతే నేను జీవితాంతం ఈ ఆలోచన లేకుండా మిగిలిపోయేదాన్నేమో కూడా. ఈ విశ్లేషణ నచ్చింది. జీవితాంతం ఇలాగే మిగిలిపోయేదాన్నేమో అన్న వాక్యం ఎంతటి ఊరట కలిగించింది అంటే వెంటనే ఆమె మొన్నెప్పుడో అడిగిన ప్రశ్న ఆ ప్రశ్నకి జవాబు చెబుతూ సూర్య అభిరుచుల గురించి వివరించిన విషయం జ్ఞప్తికి రాగా అసలు ఈ ప్రపంచంలో తను తప్ప శృతి మరో మగాడికి దగ్గరయ్యేది కాదు అనుకున్నాడు. అలా అనుకోవడం చాలా సంతృప్తినిచ్చింది. చందు, చెప్పు. కిరాతకుడైన మగవాడికి భార్య అయ్యే నాలాంటి ఆడది చాలామందిలా ఆత్మహత్య చేసుకోలేక ఆ భర్త చేతుల్లోనో చావడానికి ఇష్టపడదు. అయితే తిరుగుబాటు చేస్తుంది లేదా తిరుగుబోతుగా తను సుఖపడాలి అనుకుంటుంది. తిరుగుబోతు అంటే వేసిలా అని కాదు, కోరుకున్న ఒక్క మగాడితో. ఆ ఒక్క మగాడు తనే కావడం ఆనందాన్ని ఇస్తుంటే ఇప్పటికీ స్పష్టంగా అర్థమైంది శృతి అన్నాడు. ఏమిటి? నువ్వు నన్ను కోరుకోవడంలో ఉద్దేశం. నవ్వింది భావుకంగా. ఎందుకు నవ్వుతున్నావు? సెక్స్ మగాడిని మొనగాడిగా మార్చుతుంది అని ఎప్పుడో చదివింది గుర్తొచ్చింది నిన్ను చూస్తుంటే. అది నిజమే అనిపిస్తుంది. నిజమే అనుకుంటాను. నాకు మరో నిజం కూడా తెలుసు. ఏమిటి? ఓ అమ్మాయిని గెలిచిన మగాడు తన చర్యల్ని సమర్థించుకోవడానికి ఓ అందమైన ఆర్గ్యుమెంట్ తయారు చేసుకుంటాడు. బహుశా నువ్వు నా సుఖం కోసం, నన్ను ఓదార్చడం కోసం నా దగ్గరకు వస్తున్నాను అంటావు కొంత పాతబడ్డాక. అబద్ధం, తొట్రుపడ్డాడు. నేను అలాంటి వాణ్ణి కాను. జ్ఞాపకం ఉంచుకుంటాను, పరీక్షించుకోవచ్చు. శృతి ఇప్పుడు అర్థం కాని స్త్రీలా అనిపిస్తుంటే అన్నాడు కంగారు పడుతూనే. ఏ స్థితిలో అయినా నీ మీద నిజమైన ఇష్టాన్నే ప్రదర్శిస్తాను. ఇప్పటికి నమ్ముతాను. రేపు కూడా వస్తావు కదూ? అడిగింది చందు డ్రెస్ చేసుకుంటుంటే. వస్తాను. ఈలోగా మరో ప్రశ్నకు జవాబు ఆలోచించు. ఏమిటి? విస్మయంగా చూశాడు. ఉదాహరణకి నువ్వు చాలా ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నావు. నీ భార్య చావుబతుకుల్లో ఉంది. రక్షించుకోవాలి అంటే నీకు అర్జెంటుగా 100,000 రూపాయలు కావాలి.
అలా లక్ష ఖర్చు చేసినా ఆమె బతుకుతుంది అన్న గ్యారంటీ 50% మాత్రమే. చెప్పు. సరిగ్గా ఆ సమయంలో నీకు వ్యక్తి చిత్రమైన ఆఫర్ అందించాడు. చందు రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. నీ ముందు 10 పిస్టల్స్ ఉన్నాయి. అందులో ఒకటి మాత్రం లోడ్ చేయబడింది. ఏ పిస్టలో నీకు తెలీదు. అందులో ఓ పిస్టలు అందుకుని నీ కణతల దగ్గర గురిపెట్టుకుని కాల్చుకోవాలి. బ్రతికితే, అంటే అది ఖాళీ పిస్టల్ అయితే నీకు 100,000 రూపాయలు ఇస్తాను అంటాడు. చాలా ప్రమాదకరమైన, మరి భార్య కోసం డబ్బు కావాలిగా, రిస్క్ తీసుకుంటావా? ఆలోచించి చెప్పు. మొత్తం మరోసారి మననం చేసుకున్నాడు. చందు కదలబోతుంటే భుజం పట్టుకుని ఆపి ముద్దు పెట్టుకుంది. ఉక్కిరి బిక్కిరైపోయాడు. ఆమెను బెడ్ దగ్గరికి నెట్టబోతుంటే వారించింది, ఈరోజుకి ఇది చాలు, రేపు. పగలరానా? వస్తావా? వద్దు. క్షణమాగి చెమటలు తుడుచుకుంటూ అన్నాడు, రేపు రాత్రికి 8 గంటలకు వస్తాను. ఒట్టిగా కాదు, ప్రశ్నకి జవాబు ఆలోచించి. నేను చెప్పలేకపోతే? ఏం చేసేది, రేపు వచ్చాక చెబుతాను. సరే, మరోసారి థ్యాంక్స్ అంది గోముగా. దేనికి? నా పెళ్లి రోజు నిజమైన తొలి రాత్రిని నీతో గడిపినందుకు. గర్వంగా గాలి పీల్చుకున్నాడు. వెళ్లాలని లేదు కానీ నడిచాడు. ఇల్లు దాటి బయటకు వచ్చాక హఠాత్తుగా ఒంటరితనం చుట్టుముట్టినట్లు అనిపించింది. మనసంతా దిగులు. ఏమిటి తను చేసింది? ఇప్పుడు జరిగిందంతా నిజమేనా? హోటల్కి సైతం వెళ్ళలేదు, ఆకలి లేదు. మరి ద్వారం దాటి తన గదిలో అడుగు పెడుతూ చికాగ్గా ఆగిపోయాడు. గదిలో దండెంపై మాసిపోయిన బట్టలు, శుభ్రత లేని పరిసరాలు. ఎప్పుడన్నా శృతి తన గదికొస్తే? తొలిసారిగా నీట్నెస్ గురించి ఆలోచించటం మాత్రమే కాదు, అర్జెంటుగా 2 చేతులు రెడీమేడ్ షాప్లో కొనుక్కోవాలి అనుకున్నాడు. ఈవేళ చాలా స్మార్ట్గా కనిపిస్తున్నావు సూరి, అభినందనలా అన్నాడు చందు బ్యాంకులో అడుగు పెడుతుంటే. నిజమే, చందు ఈరోజు అలంకరణలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈరోజే కాదు, ఈరోజు నుండి అలాగే ఉండాలి అనుకుంటున్నాడు. ఏదో ధ్యానంలోకి జారిపోయినట్లు మాట్లాడవే. అదా సార్, ఎందుకో అలా నీట్గా ఉండాలి అనిపించింది అంటే. సూర్య మృదువుగా నవ్వాడు. నిన్నటి నీ జవాబు ఆ అమ్మాయికి నచ్చిందన్నమాట. సార్, నిజమే, చాలా నచ్చింది. చాలా ఆత్మీయుడిలా అనిపించే సూరి నిన్ననే గుర్తించేశాడు తను అడిగింది తనకు సంబంధించిన ప్రశ్నే అని. ఇలాంటి ఆనందాన్ని పంచుకోవడానికి మరో మనిషి అంటూ లేకపోతే పిచ్చెక్కే ప్రమాదం ఉందని రాత్రే గుర్తించాడు చందు కూడా. అనుభవాన్ని కాకపోయినా పొందిన అనుభూతిని పునశ్చరణం చేసుకోవడానికి ఓ మంచి స్నేహితుడు కావాలి. సార్, నన్ను మీ స్నేహితుడిగా అంగీకరిస్తారా? సూరి విస్మయంగా చూడలేదు, నవ్వుకున్నాడు. తన అంచనా తప్పు కాకపోతే 24 గంటల వ్యవధిలో అసాధారణమైన మార్పుకి కారణమైన సంఘటన ఏదో జరిగింది. అంగీకరించాను. అవి నువ్వు నమ్మడానికి నన్నేం చేయమంటావో చెప్పు. ఇదే సూరిగారిలో ఉన్న ప్రాబ్లం, అందరిలా మాట్లాడు, కొందరిలాగా ఆలోచించడు. మరో ప్రశ్నకి జవాబు కావాలి. లంచ్ టైంలో అడుగుదు గాని. ఆ 2 గంటల కాలాన్ని ఎలా గడిపాడో చందుకి గుర్తులేదు. మధ్యాహ్నం లంచ్ అవర్లో మళ్ళీ హోటల్కి వెళ్ళారు ఇద్దరు. అడిగాడు చందు శృతి ప్రశ్నని మననం చేసుకున్నాడు. ఆర్థికమైన ఇబ్బందిలో బ్రతుకుతూ 100,000 రూపాయలు ఉంటే తప్ప భార్యని రక్షించుకోలేని భర్త, అది 50% మాత్రమే బ్రతికే అవకాశం ఉందన్న భార్య, 100,000 రూపాయల ఆఫర్, ఎదురుగా 10 పిస్టల్స్, అందులో లోడ్ చేయబడింది ఒకటి మాత్రమే. రిస్క్ తీసుకుని భర్త కణతల దగ్గర పెట్టుకుని షూట్ చేసుకోవాలి. అది అదృష్టవశాత్తు ఖాళీ పిస్టల్ అయితే 100,000 రూపాయలు దక్కుతుంది. సూరి వెంటనే జవాబు చెప్పలేదు. చాలా ఆలోచించాడు. కానీ అలాంటి సమయంలో భర్త ఏం చేయాలో నాకు తోచడం లేదు, చెప్పాడు చందు రాత్రంతా తను పడిన మదనం గురించి. అసాధారణమైన ఆమె తెలివిని అభినందించకుండా ఉండలేకపోతున్నాను చందు. శృతిని, తన శృతిని సూరి లాంటి మేధావి అభినందించడం చాలా సంతృప్తినిచ్చింది. తెలివి మాత్రమే కాదు, అందమైంది కూడా. ఒక పెళ్ళైన అమ్మాయి నీకు దగ్గర కావడం సాంఘికంగా ఆమోదయోగ్యం కాదేమో, కానీ మీ ప్రశ్న వినగానే నాకు అర్థమైంది ఒక్కటే. చెప్పండి. ఒక మనిషి చేత ఓ పని చేయించాలి అంటే ముందు అతడిలో నిక్షిప్తమైన కాంక్షను నిద్రలేపాలి. అది స్నేహంలో మొదటి సూత్రం. ఆ సూత్రాన్ని ఇలాంటి ప్రశ్నల ద్వారా సాధిస్తోంది నీ స్నేహితురాలు. అంటే నన్ను చెక్ చేస్తున్నట? ఆమె ఆలోచనల స్థాయికి నువ్వు ఎదగాలి అంటే నువ్వు చాలా కృషి చేయాలి చందు. తనకు తెలిసే అడిగిందా లేక నీకు తెలుసో లేదో పరీక్షిస్తుందో నాకు తెలియదు, కానీ
ప్రతి క్షణము ఆమె గురించే నువ్వు ఆలోచించేటట్టు నిన్నెలా హిప్నటైజ్ చేస్తుంది. అంటే ఆమెను నువ్వు కోరుకోవడాన్ని తను కోరుకుంటుంది. అందుకే ప్రతి క్షణము ఆ ప్రశ్నల రూపంలో నీలో తాను ఇమిడిపోవాలి అనుకుంటుంది. క్షణమాగి అన్నాడు, మీ ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడింది అని నీ మాటల్లో బోధపడింది. చందు గగుర్పాటుగా చూశాడు. తన మూలంగా శృతి గురించి మూడో మనిషికి తెలిసిపోయింది. కంగారు పడక చందు, నా పరంగా నీకు ఏ సమస్య ఉండదు, కానీ అక్రమం కానీ సక్రమం కానీ ఇలాంటి సంబంధాల్లో నువ్వు ముఖ్యంగా ఆచరించాల్సింది మీ కథ మూడో వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడడం. సో మరోసారి ఇలాంటివి నాకే కాదు మరెవరికీ చెప్పకూడదు, అడగనుకూడదు. స్తబ్దుడైపోయాడు చందు. నీకిది గర్వకారణం కావచ్చు, కానీ ఆడపిల్లకి జీవన్మరణ సమస్య అవుతుంది. సూరిపై మరింత గౌరవభావం ఏర్పడిన క్షణం అది. అలా అని తప్పు చేసినట్లుగా ఆత్మన్యూనతాభావాన్ని మనసులోకి తెచ్చుకోకు. అసలు పెళ్ళైన ఆడదానికి మరో వ్యక్తిని ఇష్టపడడం ఏమిటి అన్న పాయింట్ మీద నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఏ వ్యక్తి కోరి ఊబిలోకి దిగరాను అని నాకు తెలుసు కాబట్టి. చందు గిల్టీగా తల వంచాడు. ఆమె కారణాలు ఆమెకున్నాయి, అవి నేను అడగడం లేదు, అడగను కూడా. ఎందుకంటే అలాంటి ఓ సంఘటనతోనే నేను నా భార్యను దూరం చేసుకున్నాను కాబట్టి. చందు ఉలిక్కి పడ్డాడు. అంటే నా భార్య లేచిపోలేదు, చాలా కాలం నేను నా తల్లిదండ్రులు పెట్టిన టార్చర్ని నిశ్శబ్దంగా భరించింది, ఆ తరువాత ఆత్మహత్య చేసుకుంది. నా భార్య బ్రతికున్నప్పుడు ఆమెను హింసించడానికి నా రీజన్స్ నాకున్నాయి, కానీ అవి నేను అనుకూలంగా పేర్చుకున్న కారణాలని ఆ తర్వాత తెలిసింది. సరిదిద్దుకోవడానికి అప్పటికే నా భార్య చనిపోయింది. అది మరెవరి కథో అన్నట్టు మామూలుగా చెప్పాడు సూరి. సారీ, ఓదార్పుగా చందు అనబోతుంటే ఆర్దోక్తిగా వారించాడు. నేను నీ నుంచి సానుభూతి ఆశించడం లేదు చందు, ఎందుకంటే ఓ చిన్న అనుమానంతో నా భార్యను టార్చర్ చేసి చావుకి కారణమై నేను జీవితకాలం చిత్తక్షోభతో బతకడాన్నే ఇష్టపడుతున్నాను కాబట్టి. ఇంకా వివరంగా వినాలి అనిపించింది చందుకి, కానీ అడగలేకపోయాడు. ఆ తరువాత స్త్రీల మీద నాకు అపారమైన గౌరవం పెరిగిపోయింది అని నేను అనలేను, కానీ సంఘం కట్టుబాట్లతో నలిగిపోయే ప్రతి స్త్రీ తిరుగుబాటు చేయడాన్ని అభినందించగల తత్వం అలవడిపోయింది. సో నీ స్నేహితురాల్ని నేను అభిమానిస్తాను. చాలాసేపటి దాకా నిశ్శబ్దం ఆవరించింది. నువ్వు అడిగిన ప్రశ్నకి నీ అంతటి నువ్వుగానే ఆలోచించాలి చందు, నిన్ను కోరే మనిషి కోసం ఆ మాత్రం అంతర్మథనం తప్పు కాదు. సూర్య ఉన్నట్టుండి పైకి లేచాడు. చివరిగా ఒక మాట, ఆ ప్రాణాల మీదకి వచ్చే స్థితిలో తప్ప నా సహాయం కోరకు, ఎందుకంటే అలాంటి విషమ పరిస్థితిలో నిన్నటి నా తప్పుకి నా ప్రాణాలను జరిమాగా చెల్లించాలని నాకు కోరికగా ఉంది కాబట్టి. సరిగ్గా రాత్రి 8 గంటలకి శృతి ఇంటికి వచ్చాడు చందు. ఇంట్లో రామయ్య తప్ప సామంత్ లేడని తెలియడంతో ధైర్యంగా శృతి ఇంటికి వచ్చాడు. ఆ ధైర్యంతోనే బెడ్రూమ్లో అడుగుపెట్టాడు. థ్యాంక్ యూ అంది అతన్ని చూస్తూనే, మాట నిలబెట్టుకున్నావు, ఇల్లు మరింత పరిశుభ్రంగా కనిపిస్తుంది. ఏమిటి గదంతా కలయి చూస్తున్నావు అడిగింది బెడ్పై కూర్చుంటూ. చాలా నీట్గా ఉంచుతావు గదిని, ఎందుకో చెప్పుకో. నీట్గా ఉండడం నీకు ఇష్టం అనుకుంటాను. ఆరోగ్య దృష్ట్యా మాత్రమే కాదు చందు, పరిసరాలు భార్యాభర్తల మధ్య బంధానికి చాలా స్ఫూర్తినిస్తూ ఉంటాయి. అతనికి అర్థం కాలేదు. బయట అలసిపోయి వచ్చిన ఏ భర్త అయినా అసహనం కలగజేసే పరిసరాలనే ఇష్టపడడు. ఇది తన ప్రపంచం అనుకునే ప్రశాంతమైన వాతావరణాన్నే కోరుకుంటాడు. కానీ నేను భర్తని కాదు, కానీ ఆ స్థానంలో నిలబడ్డవాడివి. నీకు మంచి పరిసరాలు కావాలిగా. దురదృష్టవంతుడు ఎవరు? నిన్ను అర్థం చేసుకోలేకపోయినా నీ భర్త. ఎందుకో ఆ ఇంటి వాతావరణాన్ని తను కలుషితం చేస్తున్నట్లుగా ఫీల్ అయ్యాడు క్షణంపాటు. నిజం శృతి, ఏ మగాడైనా కోరుకునే అపురూపమైన లక్షణాలు గల నిన్ను ఎందుకు సరిగా అర్థం చేసుకోలేకపోయాడా అనిపిస్తుంది. చాలే, మీదికి లాక్కుంటూ అప్పుడు చూసింది. చందు చేతిలో ఏదో పుస్తకం ఉంది. ఏమిటది? మైదానం, చలంగారు పుస్తకం. గుడ్ గాడ్ అబ్బురంగా చూసింది చందుని రెప్పలార్పకుండా. నీకు ఆలోచన ఎలా వచ్చింది? నీకు పుస్తకాలంటే చాలా ఇష్టంగా. అది సరే, చలంగారి పుస్తకం తేవాలి అని ఎందుకు అనిపించింది? పైగా నిన్నగాక మొన్నటిదాకా అమృతం కురిసిన రాత్రి రాసింది. స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర తిలక్ అనుకునేవాడివిగా. ఇప్పుడు విన్నాను. ఏమని? స్త్రీ స్వేచ్ఛ గురించి రాసింది చాలా పేరు తెచ్చుకున్న రచయిత చలం అని. ఇంకా ఏం విన్నావు? ఆ తరువాత ఆశ్రమాలకు వెళ్ళిపోయాడు అని.
ఆయన గురించి కాదు, రచనల గురించి. ఆడదానికి మనసుంటుంది కాబట్టి ఆ మనసును అర్థం చేసుకునే మగాడి కోసం ఆమె హద్దులు దాటినా పర్వాలేదు అని సందేశం అందించాడనా? శృతి అడిగిన తీరుకి కొంచెం కంగారు పడ్డాడు. అది కాదు శృతి, నేను చదవలేదు, విన్నానంతే. నువ్వే కాదు చందు, నిర్లిప్తంగా నవ్వింది. చలం రాసిన పుస్తకాలను విమర్శించేది ఎక్కువగా అతన్ని చదివిన వాళ్లే. అంటే అలా రాయలేదా? క్లుప్తంగా చెప్పమంటావా, వివరంగా చర్చించమంటావా? తనకు అర్థం కాని విషయం, ఆసక్తి లేని టాపిక్ ఆమె అతిగా చర్చించి తన మూడ్ పోగొట్టుకోవడం ఇష్టం లేదు. కొంచెం చాలు. నేను నీతో సంబంధం పెట్టుకున్నాను అవునా? జవాబు చెప్పకుండా అవునన్నట్లుగా తల పంకించాడు. ఇది ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా నా భర్తకు తెలిసిపోతుంది. చందులో సన్నని ప్రకంపన మొదలైంది. ఎందుకో ఈ టాపిక్ అస్సలు నచ్చడం లేదు. బహుశా నిన్ను హత్య చేయొచ్చు లేదా విడిచిపెట్టొచ్చు అవునా? నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అప్పటికి నీకు పెళ్ళైపోతుంది, నేను ఒంటరిగా మిగిలిపోతాను. ఇంకా వయసులోనే ఉంటానేమో, నా గురించి తెలిసిన మగాళ్ళు నన్ను ట్రాప్ చేయాలి అనుకుంటారు. వద్దు, ఉద్విగ్నంగా అన్నాడు చందు. మరేదైనా మాట్లాడుకుందాం, నవ్వేసింది. ఇవన్నీ జరుగుతాయి అని కాదు చందు, ఇలా జరగొచ్చుగా. అలా ఒంటరితనంతో మిగిలిపోయి నేను ఓ తోడు కోసం అలవటించిపోతాను. ఆవేదనలో నమ్మదగ్గ మనిషి దొరక్క అంచెలంచెలుగా నాశనం అయిపోతాను. ప్లీజ్ శృతి. చలం చెప్పిన కథల్లో ఇలాంటి సంఘటనలు ఉన్నాయి చందు. చలం సాహిత్యం స్త్రీ పతనానికి లైసెన్స్ ఇవ్వలేదు. సాంప్రదాయాల కట్టుబాట్ల మధ్య నలిగే స్త్రీ వ్యక్తిత్వం గురించి ఎలా చెప్పాడో, నిర్ణయాల్లో పొరపాటు జరిగితే ఏర్పడే పర్యవసానాల గురించి అలాగే చెప్పాడు. అది అర్థం చేసుకోలేని మగాడు ఆయన్నో సంఘం వెలివేయ దగ్గర రచయితగా నిలబెట్టాలి అని ప్రయత్నించాడు, అంతే. అర్థమైంది అన్నాడు తల వంచుకుని. నాకు మరో విషయం బోధపడింది. ఏమిటి? నీకు మంచి భర్త కాదగ్గ అర్హత ఉంది, కొద్దిగా తేరుకున్నాడు చందు. ఎందుకో చెప్పమంటావా? అమాయకంగా చూశాడు. నీకు చలం ఎవరో తెలియదు, కానీ నా అభిరుచిని ఇష్టపడి నాకు పుస్తకం తీసుకొచ్చావు. ఏ భార్య అయినా భర్తలో ఇష్టపడే సద్గుణాల్లో ఇదొకటి చందు. ఎంత ఖర్చు చేశాడు అని కాదు, ఎక్కడున్నా తన గురించి భర్త ఆలోచిస్తాడు అన్న సంతృప్తితో పులకించిపోతుంది. తన కోసం 10 రూపాయి పూలు తెచ్చిన అంతటి అల్పసంతోషి స్త్రీ. మృదువుగా ఆమె చెంపల్ని స్పృశిస్తూ అలాగే పైకొరిగాడు 10 నిమిషాల పాటు. ఊర్పులు నిట్టూర్పులతో అక్కడ గాలి వేడెక్కిపోయింది. రాక్షసుడివి అంది అలసటగా. తన చీర చెంగుతో అతడి నుదుర స్వేదాన్ని తుడుస్తూ చెప్పింది, ఎందుకన్నానో తెలుసా? బడలెక్క ఆమె పక్కన ఒరిగిపోతూ చెప్పు అన్నాడు. అవతల వ్యక్తి మూడుతో పని లేకుండా హడావిడి పడతావు. ఏమైంది? చచ నీకు ప్రతిదీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. సెక్స్ అంటే ఇచ్చేది కాదు, పుచ్చుకునేది కూడా, చెవిలో చెప్పింది రహస్యంగా. ఆడదాన్ని మానసికంగా ప్రిపేర్ చేయాలి చందు. వట్టి బలాన్ని ప్రదర్శించడానికి ఇది రెజ్లింగ్ కాదు. అప్పటికి అర్థమైంది. సంతోషించాం. టాయిలెట్కి వెళ్ళబోతున్న శృతి చేయపట్టుకున్నాడు. నాకు మరో విషయం అర్థమైంది. ఏమిటి? విస్మయంగా చూసింది. రోజు నువ్వు అలా ఓ ప్రశ్నని ఎందుకు ఇస్తూ ఉంటావో. మ్యాగ్నానిమస్ పక్కన కూర్చుంది, చెప్పు. ప్రతీక్షణము నీ గురించి ఆలోచిస్తూ ఉండాలని. ఆమె కళ్ళల్లో గిర్రు నీళ్లు తిరిగాయి. మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.